పంచాయతీ సెక్రటరీ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించవలసింది అని జిల్లా ఎంపీల ఫోరం ఉపాధ్యక్షులు మాసుల శ్రీనివాస్ అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని జిల్లా సమీకృత కలెక్టరేట్ ఎదుట పంచాయతీ సెక్రటరీల సమ్మె 9వ రోజు సందర్భంగా చేగుంట ఎంపీపీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తున్నారని, అలాగే కార్యదర్శుల విషయంలో న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శి కుమార్, ప్రవీణ్ కుమార్, వెంకటేష్, సంతోష్, తస్లిన్, పాషా, భాగ్య, నాగమణి, జ్యోతి, రమేష్, కళ్యాణి పలువురు పాల్గొన్నారు. సెక్రటరీల సమ్మె సుమారు 9 రోజులు జరుగుతుంది, 9 రోజులు జరుగుతుంది. మరి పంచాయతీ సెక్రటరీలు సర్పంచుల కంటే ఎక్కువగా మరి గ్రామాలను, మరి పల్లెలను పట్టణాల దిశగా తీసుకెళ్తున్నారు వాళ్ళు. కనుక రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళ న్యాయమైన కోరికను మీకు విన్నవిస్తున్నారు. కనుక ఖచ్చితంగా మరి అందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు అంగన్వాడీస్కు మరి అందరికీ జీతాలు పెంచడం అలాంటివన్నీ చేశారు. మరి ఇది కూడా ఖచ్చితంగా చేస్తారని, మరి అతి త్వరలో అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, అలాగే గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు సార్ గారి దృష్టికి, అలాగే మా ఎంపీపీల మెదక్ జిల్లా అధ్యక్షులు మరి మా ఎంపీపీలందరం కూడా కలిసి గౌరవ పంచాయతీరాజ్ మినిస్టర్ ఎర్రవల్లి దయాకర్ రావు గారి దగ్గరికి కూడా మిమ్మల్ని తీసుకెళ్లే విధంగా మేము ముందుంటామని మీకు సభాముఖంగా హామీ ఇస్తూ, మరి మా ఎంపీపీల త్వరం అధ్యక్షుడు హరికృష్ణతో కూడా మాట్లాడినా ఇంతకుముందే, అన్నా ఖచ్చితంగా మనం హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడితే బాగుంటుందని కూడా అది కూడా చెప్పడం జరిగింది. కనుక మరి మీరు కోరే కోరిక కూడా న్యాయమైంది. కనుక మరి నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి మీ కోరిక నెరవేరుస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మీకు మా తరపు నుంచి ఖచ్చితంగా ఎప్పుడైనా కానీ కూడా మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు